నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమిరేడు గ్రామం శివారులో పిట్టపల్లి రహదారి వెంట ఉన్న నూతనంగా నిర్మాణం కాబోతున్న హిందీ దశమి కంపెనీ విస్తీరణ మరియు అక్టోపరా కంపెనీల వలన రసాయన వ్యర్థ పదార్థాలు వెలువడుతున్నందున పశువులు వరి పంటలు ప్రజలకు అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఈ యొక్క కంపెనీ నిలిపివేయాలని తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు పూరం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. నా పేరు రమేష్. ఈ కంపెనీల వల్ల మీరు ఎంత ఎక్కడెక్కడ ఇబ్బంది జరిగింది? మాకు ఇక్కడనే ఇబ్బంది జరుగుతుంది సార్. మాకు కెమికల్ వాటర్ వదిలేస్తుంది సార్. ఆ వదిలేసిన వల్ల మాకేంది అంటే ఇక్కడ బోరు పోస్తుంటే బోరు ఇల్లు పోసే బోరు ఆగిపోస్తుంది, గింజాన్ని పోస్తుంది, ఆ వాటర్ వచ్చేస్తుంది, ఖరాబ్ అవుతుంది మొత్తం. వాటర్ ఏ విధంగా ఉంది? వాటర్ బాగా అంటే మా వాటర్ మంచిగానే వస్తాయి, కొద్దిగా నల్ల అంటే ఎర్రగా వస్తుంది, ఎర్రగా వస్తుంది అని కొంచెం నీళ్ళు వాసన మనం తాగే అవకాశం లేదు. మా బర్రెలు తాగే అవకాశం, మా బర్రెలు చచ్చే అవకాశం ఉంది. మా బర్రె కూడా ఒకటి ఏం మేదైనా చచ్చిపోయే అవకాశం ఒకటి చచ్చిపోయింది అట్లా కూడా. ఇక వెళ్ళిపోతే సార్ని అడిగినాం ఈ నీళ్ళు ఆపకూరే అని చెప్పేయండి వచ్చి. అయితే మీరు ఎన్ని ఎకరాలు వచ్చాయనేసి? మేము 4 ఎకరాలు. 4 ఎకరాలు వచ్చి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు కంపెనీ వల్ల మీకు ఇంతవరకు ఏమైనా వచ్చి ఎండిపోయిందా? ఇప్పటి వరకు వచ్చేది ఎండిపోతుంది సార్, ఎండిపోతుంది. వాడవల్లనే పంట కూడా మంచిగా వస్తలేదు, వచ్చింది మా ఏం పుట్టలేదు, సచ్చినట్టు అవుతుంది. ఆ విధంగా అవుతుంది సార్, మొత్తం నీళ్ళు ఖరాబ్ అయింది. మా మోటార్ వస్తుంది ఏం చేసి పెట్టింది? మా గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు దాని గురించి కంపెనీ వాదన వల్లనే ఎందుకు ఆ కడుపులో ఉన్న గర్భంలో ఉన్న పిల్లలు చచ్చిపోతున్నాయి. పిల్లలు గింత పిల్లలు మన పిల్లగానే చచ్చిపోతున్నాయి. అట్లా గొర్రెలు తీసుకోపోతుంది ఏం చేసి బతకాలి? ఏం చేసుకుంటాం మేము? ఏ పేపర్ బతకాలి? ఆ ఒడిసే నుండి అట్లా చచ్చిపోతుంది. ఇక మేము బాగా కాసుకునే అవకాశం మా దగ్గర కంపెనీ వాసన వదిలి ఏం చేస్తాం? అయితే ఈ కంపెనీ వల్ల మీకు ఎన్ని ఎకరాలు వచ్చి నిండిపోయింది? మాకు ఎన్ని మాకు ఎండిపోయింది 4 ఎకరాలు చచ్చుకుంటే బతుకుంటే అలా ఉంది. పంట వస్తలేదు సరిగ్గా, మంచిగా ఉంటలేదు, నీళ్ళు పెడుతుంటే అది మంచిగా ఉంటలేదు సార్. మరి వెళ్ళిపోతుంది, వచ్చే చచ్చిపోతుంది. ఇప్పటి వరకు ఎన్ని గోర్లు చనిపోయినాయి మీకు? గోర్లు 10 గల్లా గోర్లు చచ్చిపోయింది. 10 గోర్లు చచ్చిపోయింది, చనిపోయింది. అయితే కంపెనీ వాళ్ళ నుంచి మీకు ఏమన్నా అందిందా? ఏమీ లేదు సార్, ఏమీ. మా గోర్లు చచ్చిపోయినా మాకు పిల్లలు చచ్చిపోతున్నాయి. చదువుకుని బతుకుతామంటే అక్కడ ఉన్న పిల్లలు చచ్చిపోతున్నాయి. మరి వాసన పార్టీ ఉన్నట్టుంది కంపెనీ వల్లనే మాకు చచ్చిపోయింది. ఎక్కడ చచ్చిపోతున్నావు? డాక్టర్ కాడ పోయినాం. ఈ కంపెనీ వల్లనే మీకు సూదులు ఇచ్చిన ఏం చేసినా కానీ ఏం దొరుకుతలేదు. అది ఈ కంపెనీ వాసన వల్లనే చచ్చిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని చనిపోయినాయి పిల్లలు? 10 పిల్లలు 10 రోజులు 3, 4, 5 ఇట్లా ఇసుకపోతున్నాయి. పిల్లలు చచ్చిపోతున్నాయి, కడుపులో చచ్చిపెట్టుకోండి, ఏం చేస్తున్నా. ఆ విధంగా జరుగుతుంది. అయితే ఈ రైతు వల్ల చాలా చనిపోతున్నాయని చెప్తున్నాడు. ఇక్కడనే వర్షం చూద్దాం, చూడండి సార్ ఒకసారి. ఈ కంపెనీ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్తున్నారు ప్రజలు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా దృష్టి సారించి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కంపెనీ వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటున్నారు. వారి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పటికైనా దృష్టి సారించి కంపెనీ మూసేయాలని కోరుతున్నారు ఓటర్ సత్యనారాయణ. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర నాయకుడిని ఈరోజు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమిరేడు గ్రామంలో ఈ ఇండోస్ రసాయన కంపెనీ ఏదైతే నూతనంగా ఏర్పడుతుందో దీన్ని మూసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ఈ వెలిమిరేడు గ్రామ ప్రజలు కానీ పిట్టపల్లి గ్రామ ప్రజలకే కానీ వ్యవసాయ భూములు, పశువులు, గొడ్లు, ప్రజలకు ఈ యొక్క కెమికల్ వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నందున దీనిపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క నిర్మాణంలో నూతనంగా నిర్మాణం సాగుతున్న ఈ యొక్క కంపెనీని మూసివేయటకు కలెక్టర్ గారు దీనిపై మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చర్యలు తీసుకుని ఎడలా మేము గ్రామ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ యొక్క కంపెనీని నిర్మాణం రద్దు అయ్యే విధంగా మేము, అదేవిధంగా మేము గవర్నర్ ఇట్లా కలిసి ఈ యొక్క కంపెనీని మూసివేసే విధంగా వినతి పత్రం ఇస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం. వాసన పక్క
ఉంది పెద్దది. సత్యనారాయణ నార్కపల్లి, నల్గొండ జిల్లా నార్కపల్లి మండలం. ఈరోజు వెలిమినేడు గ్రామం లోపల కాలుష్య కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దీనికి జేసీ గారు, పొల్యూషన్ బోర్డు అందరూ కూడా రావడం జరిగింది. కంపెనీలు వద్దని చెప్పేసి రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. ఈ యొక్క మాట్లాడేటువంటి క్రమం లోపల పోలీసులు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా కింద పడేసి కొట్టి లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని తీవ్రంగా దుర్భాషలాడుతూ మహిళల్ని సైతం లాఠీలతో కొట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వెలిమినేడు గ్రామం లోపల ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ సమితి పేరు మీద మేము చేసేటువంటి ఉద్యమాన్ని స్పందించి వేలాది మంది విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు, మహిళా రైతులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కంపెనీలు మాకొద్దు, ఇక్కడ విస్తరణ చేయవద్దని చెప్పేసి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడడం జరుగుతూ ఉంది. దీన్ని వ్యతిరేకించేటువంటి, దీన్ని అనుకూలంగా ఎవరైతే కంపెనీ తొత్తులు ఉన్నారో వాళ్ళు మా మీద కుట్రలు చేసి పోలీసులతోని బలప్రయోగం చేసి మా పైన లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గ్రామం లోపల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ యొక్క మీకు అందరూ కూడా ఇక్కడ తెలుసు, ఇది చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ కాలు